హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి రైస్ వాటర్ అనేది మనం ఫేస్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో రైస్ వాటర్లో చాలా మినరల్స్ అమైనాసిస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది, అలాగే హెల్దీగా కనిపిస్తుంది. సో రైస్ వాటర్ ఎలా వాడాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. రైస్ వాటర్ అనేది మనం క్లెన్జింగ్ చేసుకోవచ్చు, ఫేస్ మాస్క్గా యూజ్ చేయొచ్చు, టోనర్గా యూజ్ చేయొచ్చు. ఈ త్రీ స్టెప్స్ అయితే 7 డేస్ డైలీ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్ అవుతుంది. వీడియో చూసే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా 3 స్పూన్స్ రైస్ అనేది తీసుకోండి. ఆ తర్వాత 1 టైం అయితే వాష్ చేయండి, ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్గా పోతుంది కాబట్టి. 1 టైం వాష్ చేసిన తర్వాత ఇందులో నేను 1 కప్ అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ని 24 అవర్స్ నానబెట్టిన తర్వాతనే మీరు రైస్ వాటర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు టైం లేకపోతే 2-3 అవర్స్ నానబెట్టిన తర్వాత కూడా ఈ రైస్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రీ టైం లేకపోతే రైస్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్ వాటర్ అయితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో నేనైతే ఫ్రెష్ వాటర్ వాడమని చెప్తాను. ఇలా రైస్ వాటర్ని మనం నానబెట్టుకోవాలండి. సో చూడండి, నేను 24 అవర్స్ నానబెట్టిన తర్వాత చూడండి ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడైతే యూజ్ చేసి చూపిస్తాను ఫేస్ మీద. సో ముందుగా అయితే ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అనేది. క్లెన్జింగ్ కోసం అయితే 1 స్పూన్ రైస్ వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకొని మనం ఫేస్ పైన క్లెన్జింగ్ చేసుకోవాలి. ఇలా మనం కాటన్ తీసుకొని మనం ఫేస్ అంతా నీట్గా క్లీన్గా తుడుచుకోవాలండి. సో ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల మెయిన్గా మన స్కిన్ పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్గా పోతుంది, అలాగే ఫాస్ట్గా యంగ్ లుకింగ్ అనేది కనిపిస్తుంది క్లెన్జింగ్ వల్ల. ఇలా 3 స్టెప్స్ కనుక మీరు డైలీ 7 డేస్ కనుక మీరు ఫాలో అయ్యి చూడండి, మీకు మంచి రిజల్ట్ అది కనిపిస్తుంది. మంచి స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోయింగ్గా అనేది కనిపిస్తుంది. సో ఇలా క్లెన్జింగ్ చేయడం వల్ల మెయిన్గా మనకు స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది. ఈ 3 స్టెప్లోనే కాదు, మీరు ఏ ప్యాక్ వేసినా రైస్ వాటర్ క్లెన్జింగ్ చేసుకొని ప్యాక్ అనేది వేసుకుంటే చాలా హెల్దీగా కనిపిస్తుంది. మీరు వీక్లో 3-4 టైమ్స్ ఇలా క్లెన్జింగ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. బట్ ఈ క్లెన్జింగ్ కాకుండా ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యండి, మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత, క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వాష్ చేయని అవసరం లేదు. మొత్తం ఆరిన తర్వాత నెక్స్ట్ ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలి. ఫేస్ మాస్క్ కోసం అయితే 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ రైస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఈ జెల్ అనేది మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ జెల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫేస్కి గ్లోయింగ్ అవ్వడానికి. ఇలా ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలి. మనం ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలండి. రైస్ వాటర్లో చాలా మినరల్స్ అమైనో యాసిడ్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి స్కిన్ అనేది చాలా హెల్దీగా కనిపిస్తుంది. డైలీ కనుక ఈ 3 స్టెప్స్ అయితే ఫాలో అయ్యండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఏ స్కిన్ టైప్ అలాని యూజ్ చేయొచ్చు. సో రైస్ వాటర్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, కాబట్టి స్కిన్ అనేది చాలా హెల్దీగా కనిపిస్తుంది. ఇలా అప్లై చేసుకొని మీరు 2-3 మినిట్స్ తర్వాత ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు విడివిడిగా కూడా యూజ్ చేయొచ్చు ఫేస్ మాస్క్ క్లెన్జింగ్, మీ యూజ్ని బట్టి మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసుకొని ఫేస్ మాస్క్ మొత్తం ఆరిన తర్వాత వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టోనర్గా యూజ్ చేస్తున్నానండి. టోనర్గా ఏంటంటే, సో నెక్స్ట్ 3rd టోనర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుంది, అలాగే మన స్కిన్ పైన పోర్స్ అనేవి తగ్గిపోతాయండి, టైట్ అవుతుంది, పోర్స్ అనేవి టైట్ చేస్తుంది, అలాగే స్కిన్ అనేది స్మూత్గా బ్రైట్గా చేస్తుంది టోనర్గా యూజ్ చేయడం వల్ల. నేను ఇలా కాటన్తో అప్లై చేస్తున్నాను. మీకు కనుక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ రైస్ వాటర్ వేసి మీరు ఫేస్ పైన మొత్తం స్ప్రే చేస్తే సరిపోతుంది. సో ఇలా టోనర్గా యూజ్ చేయండి. సో ఈ 3 స్టెప్లోనే కాదు, మీరు ఎప్పుడు మేకప్ వేసుకున్నా టోనర్గా రైస్ వాటర్ని యూజ్ చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇలా టోనర్గా వేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా హెల్దీగా కనిపిస్తుంది, అలాగే స్కిన్ బ్రైట్గా అవుతుంది. రైస్ వాటర్ టోనర్ అనేది చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేయని అవసరం అలా వదిలేసేయండి. సో మీరు ఎప్పుడైనా ఏ విధంగా టోనర్ని యూజ్ చేయండి. సో డైలీ కనుక టోనర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో బట్ ఈ 3 స్టెప్స్ అయితే ఫాలో అయ్యండి, మంచి స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్గా అవుతుంది. ఏ స్కిన్ టైప్ అని యూజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, రైస్ వాటర్ వల్ల మన స్కిన్ చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో వాడి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.